హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సుపర్ణ సుపర్ణ ఫ్లేవర్స్కి స్వాగతం మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ తయారు చేసుకోబోతున్నాం అండి అవి ఈ క్రిస్పీ క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం వడలు మనం రెగ్యులర్గా చేసుకునే మినప వడలు శనగపప్పు వడలు పెసరపప్పు వడలు ఇవి కాకుండా సగ్గు బియ్యంతో ట్రై చేయండి చాలా చాలా నచ్చుతాయి మీకు కూడా వీటిని బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ తీసుకోవచ్చు మరెందుకు ఆలస్యం వీటిని తయారు చేసుకోవటానికి ముందుగా ఒక కప్పు సగుబియ్యం తీసుకున్నాము వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి శుభ్రంగా రెండుసార్లు కడిగి మనం ఏ కప్పుతో సగుబియ్యం తీసుకున్నాము అదే కప్పుతో వాటర్ పోసేసి నానబెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయి ఇలా సాఫ్ట్గా అవుతాయి అనమాట ఇది మార్నింగ్ చేసుకుందామంటే ఈవినింగ్ ఈవినింగ్ చేసుకుందామంటే మార్నింగే నానబెట్టి ఉంచుకోవాలండి కనీసం ఫోర్ ఫైవ్ అవర్స్ అన్నా నానాలవి అప్పుడే సాఫ్ట్గా వస్తాయి ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేయించి ఈ ప్లేట్లో పోసేసుకుందాం ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఒక క్లాత్లోకి తీసుకొని ఇలా కొట్టేసి కొంచెం నలిపామంటే ఇందులో ఉన్న పొట్టంతా ఊడిపోతుంది ఇవి కొంచెం వేడిగా ఉంటాయి కదా మనం డైరెక్ట్గా నలపలేము అందుకని క్లాత్లో వేసి ఇలా చేస్తే పొట్టు చక్కగా ఊడిపోయింది కదా ఇప్పుడు దీన్ని క్రష్ చేసి పెట్టుకోవాలి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసి ఒక స్పూను ఆ పేస్ట్ వేసేసుకొని దీనిలోనే కొంచెం జీలకర్ర ఒక స్పూను అలాగే ధనియాల పొడి వేసుకుంటే మంచి వాసన మంచి రుచి కూడా వస్తాయండి అందుకని ఒక స్పూను ధనియాల పొడి వేసాను తర్వాత మనం ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న ఈ పప్పుని ఇలా క్రష్ చేసుకొని మరీ పౌడర్ లాగా కాకుండా పలుకులు పలుకులుగా ఉండేటట్టు క్రష్ చేసుకొని వాటిని కూడా వేసేసుకున్నాం ఇవి వేసుకొని దీనిలో కొంచెం సాల్ట్ అంటే మన రుచికి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి తర్వాత అలాగే రెండు రెమ్మలు కరివేపాకును కూడా తుంపి వేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత మనం ఒక్క పొటాటో తీసుకొని దాన్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలని హాఫ్ బాయిల్ చేసి దాన్ని తురుముకోవాలి మనం పూర్తిగా బాగా మెత్తగా ఉడికించుకోండి మరీ సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ పీలుస్తుంది అందుకని హాఫ్ బాయిల్ చేసుకొని దాన్ని ఇలా తురుముకుందాం ఇలా తురుముకుంటే మనకి ఎక్కువ ముక్కలు లేకుండా బాగా కలిసిపోతుంది అనమాట చక్కగా దీన్ని తురుమేసిన తర్వాత ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ వేయకూడదని ఈ బంగాళదుంపలో ఉన్న తడితోటి సగ్గుబియ్యంలో ఉన్న తడితోటి మనకి ముద్ద వచ్చేస్తుంది అందుకని వాటర్ వేయకుండా చక్కగా దీని అంతా కలిపేసుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని హైలో పెట్టి కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం ముద్దని రౌండ్ బాల్లాగా చేసుకొని అరచేతిలో కొంచెం తడి చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసి మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి హోల్ పెట్టకుండా అయినా వేసుకోవచ్చు అయితే ఇలా పెట్టడం వల్ల మధ్యలో కూడా చక్కగా ఉడుకుతుంది ఇది ఒక్కొక్కటి వేసుకోవాలండి ఒకటి వేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి రెండోది వేయాలి లేదంటే ఒకదానికొకటి అంటుకొని పోతాయి ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ముందు కదిలించకూడదు కొంచెం వేగిన తర్వాత అప్పుడు సపరేట్ చేయాలి వీటిని ఈజీగా సపరేట్ అవుతాయి ఇలా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి ఇవి హైలో పెట్టామనుకోండి మాడిపోతాయి సిమ్లో పెట్టామనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇవి రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చి తీసేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు బియ్యానికి ఒక ఎనిమిది వడలు వచ్చాయండి మనకి ఈ లెక్క ప్రకారం మనకి ఎన్ని కావాలో చూసి చేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఈ వడలు చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా అంటే మనకి క్రిస్పీగా తగులుతుంది కదా ఇంకా ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉందనుకోండి నేను ఇలా టిష్యూస్ మీద కనుక పెట్టేసామంటే అది కూడా పోతుంది మనకి ఇంకా ఆయిల్ అస్సలు ఏమి పీల్చదు చక్కగా ఇలా చేసుకొని బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు దీన్ని చూసారా ఎంత క్రిస్పీగా ఉందో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ వడల్ని మనం నచ్చిన చట్నీతో టమోటా చట్నీ అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీ ఇలా వేడితో అయినా ట్రై చేయొచ్చు మీకు నచ్చాయా ఈ వడలు మీరు తప్పకుండా ట్రై చేస్తారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్